శ్రీమాత్రే నమ శ్రీగూరుభ్యో నమ జ్ఞాని నాపి భగవతి స బలాయ కృష మోహాయ మహామాయా ప్రయశ్చతి నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే గదాహస్తే మహాలక్ష్మీ నమోస్ చాలామంది ఈ యొక్క యాగం గురించి ఎంతోమంది ఎన్నో సందేహాలు అడుగుతూ ఉన్నారు ఇక వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ద్వారా సమాధానం చెప్పేటటువంటి చదవకాశము నాకు వచ్చింది ఏంటి అంటే ఇప్పుడు వచ్చేటటువంటిది అమావాస్య వైశాఖ అమావాస్య శుక్రవారము ఈ యొక్క వైశాఖ అమావాస్య రోజు మహాలక్ష్మి యాగం చేస్తానని గత వీడియోలో నేను చెప్పడం జరిగింది దానికి చాలా రెస్పాన్స్ వచ్చింది ఎక్కడెక్కడి నుంచో మేము వస్తాము మేము వస్తాము గారు అని చెప్పేసి చాలామంది పోటాపోటీగా ఎగబడుతున్నారండి కానీ నేను అంతమందికి రానివ్వదలుచుకోలేదు కేవలం లిమిటెడ్ పీపుల్స్కి మాత్రమే నేను అవకాశం ఇస్తాను నిజంగా ఇబ్బంది ఉంది నిజంగా బాధ ఉంది నిజంగా ఆర్థిక పరిస్థితి బాగా లేదు అన్నటువంటి వాళ్ళనే నేను ప్రత్యేకంగా ఎంచుకోవడం జరుగుతుంది అందరికీ ఆ అవకాశం ఇవ్వలేను నేను అదే రకంగా ఆ అమ్మవారు కూడా ఆ తల్లి మహాలక్ష్మి కూడా ఎవరికి ఇబ్బందులు ఉన్నాయి ఎవరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయని అనేటటువంటిది ప్రతి ఒక్క విషయం ఆ తల్లి జగన్మాతకు తెలిసే ఉంటుంది అలాంటి వారిని నా దగ్గరికి ఆ తల్లి పంపిస్తుంది నాకు ఇప్పటికీ చాలా మట్టుకు ఒకరోజు చెప్పగానే చాలామంది బుక్ చేసుకోవడం జరిగింది కానీ అందులో నేను కేవలం ఎవరిని తీసుకోవాలి అనేటటువంటిది మాత్రం నేను ఎంచుకొని దాదాపుగా వెయ్యి నుంచి వెయ్యి వరకు అంటే ఏడెనిమిది వందల వరకు బుకింగ్ అయిపోయాయి అంతమందికి నేను అవకాశం ఇవ్వలేనమా దయచేసి ఏమీ అనుకోదు ఎవరు కూడా ఎందుకంటే మళ్ళీ ఎప్పుడైనా చూద్దాము ప్రస్తుతానికి ఇప్పుడు అన్ని బుకింగ్స్ అయ్యాయి కాబట్టి నేను అంతమందిని తీసుకో కేవలం యాభై నుండి అరవై మందిని మాత్రమే నేను తీసుకోగలుగుతాను నేను అంతమందిని మాత్రమే చూసుకోగలను అంతకంటే ఎక్కువ నాతోటి కాదు ఎందుకంటే కాని దాని గురించి నేను అనవసరంగా భారాన్ని నెత్తి మీద మోయలేను కనుక కేవలము నేను యాభై నుండి అరవై మందికి మాత్రమే అవకాశం ఇవ్వదలుచుకున్నాను అది కూడా ఎవరైతే మొదటిగా నాకు ఫోన్ చేస్తారో వాళ్లకు మాత్రమే నేను అవకాశం ఇస్తాను తర్వాత బుకింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత నాకు ఎలాగో చూడండి గురువు గారు నేను చాలా దూరం నుంచి వస్తున్నానని చాలా బాధగా చెప్తురారమ్మ దయచేసి నా బా నా బాధని కూడా కొద్దిగా అర్థం చేసుకోరు ఎందుకంటే మీరు అంతమంది వస్తున్నారు అంటే నేను మీకు సరైనటువంటి అవకాశాన్ని ఇవ్వాలి మిమ్మల్ని అందరిని నేను ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి అలాంటి పరిస్థితి నాకు లేదు ఎందుకంటే నాకు ఎక్కువగా నేను భారాన్ని మోయలేను ఎక్కువ భారాన్ని కూడా పెట్టుకోను కనుక దీంట్లో ఇంకో విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ యొక్క మహాలక్ష్మీ యాగం అనేటటువంటిది సైనిక్ పురిలో శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయము అనేటటువంటిది ఒక దేవాలయం ఉంటుంది అది చాలా పురాతనమైనటువంటి దేవాలయము అక్కడ సత్యనారాయణ స్వామి నిజంగా అవతరించినటువంటి ఒక దేవాలయం అంటే స్వయంగా అవతరించినటువంటి దేవాలయం ఆ ఆలయము క మనిషిని యొక్క కంటికి కనిపించి దాదాపుగా మూడు నుంచి నాలుగు వందల సంవత్సరాలు అవుతుంది అది అంతకు పూర్వమే చాలా పురాతన కాలం నుంచే అక్కడ ఉంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ చెప్పడం జరిగింది మరి అక్కడే పెట్టడానికి గల కారణం ఏమిటి అనేటటువంటి విషయం కూడా మీకు చెప్తాను అక్క ఎందు ఇది వైశాఖ మాసము మాధవ మాసము విష్ణుమూర్తి యొక్క మాసము సత్యనారాయణ స్వామి కూడా విష్ణుమూర్తే కదా అలాంటి సత్యనారాయణ స్వామి ఆలయంలో పెడితే గనక శ్రీమన్నారాయణుడు ఎక్కడైతే ఉంటాడో లక్ష్మీదేవి అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది అని చెప్పేసి శాస్త్రవచనము అందుకే ఈ యాగము మహాలక్ష్మి యాగం ప్రత్యేకంగా సైనిక్పురిలో ఉన్నటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క దేవాలయంలో ఈ యొక్క మహాయాగం నిర్వహించడం జరుగుతుంది ఇంకో విషయం ఏమిటంటే గనక చాలామంది మేమొస్తాము మేమొస్తాము మేము వస్తాము అని అంటున్నారు అందరికీ అవకాశం లేదమ్మా నేను ఎవరినైతే అనుకుంటానో నిజంగా వీళ్ళకి కష్టం ఉంది అని నా మనసులో గనక నా మదిలో గనక వస్తే వాళ్లకు తప్పకుండా అవకాశం ఇస్తాను వాళ్లకు మాత్రమే నేను బుక్ చేసుకున్న తర్వాత మీకు ముందే చెప్పాను యంత్రముతో గనుక యాగముతో గనుక రెండూ కావాలి అంటే గనక గత వీడియోలో చెప్పాను ఐదు వేల నూట పదహారులు చెల్లించాలి చాలామంది రాలేకపోతున్నారు వాళ్లకు ఒక చిన్న అవకాశాన్ని నేను కల్పిస్తున్నాను ప్రత్యేకంగా నా తరఫు నుంచి నేను కల్పిస్తున్నాను ఎవరైతే రావాలి అని అనుకున్నా రాలేకపోతున్నారు లేదా నేను కొంతమందికి అవకాశం ఇచ్చాను మరి కొంతమందికి ఇవ్వలేదు వాళ్ళు కూడా బాధపడకూడదు ఎవ్వరూ బాధపడకూడదు వాళ్ళ కోసం ప్రత్యేకంగా రెండు వేల ఐదు వందల రూపాయలు చెల్లిస్తే గనక అక్కడ నేను యంత్రాలకు పూజ చేసి వాళ్ళ ఇంటికి కొరియర్ చేయడం జరుగుతుంది అదొక్క అవకాశాన్ని మాత్రం మీ అందరికీ కలుగజేస్తాను ఎందుకంటే ముందే చెప్తున్నాను నేను మీకు అందరూ రావాలనే ఉంటుంది కానీ మీ అందరినీ నేను ఒక కంట కనిపెట్టుకోలేను ఎందుకంటే నా యాగం పనిలో నేను ఉంటూ ఉంటాను అందరు ఎన్నో సందేహాలు ఇప్పుడు అంతమంది ఒకేసారి వచ్చారనుకోండి ఎన్నో సందేహాలు అడుగుతారు పంచాంగం అడుగుతారు జ్యోతిష్యం అడుగుతారు గురువు గారు నాకు ఎలా ఉంది కొద్దిగా చెప్పని గురువు గారు చాలా దూరం నుంచి వచ్చాను అని ఇలా చాలామంది అడుగుతూ ఉంటారు అటు వాళ్ళకు చెప్పలేను అటు బాధ పెట్టలేను ఇటు చెప్పాల్సి వస్తుంది అలాగే ఒకరికి చెప్పి పది మందికి చెప్పకపోతే వాళ్ళు బాధపడుతూ ఉంటారు కనుక ఆ రోజున వచ్చినటువంటి వాళ్ళు కేవలము యాగం చేసి యంత్రాలు మాత్రమే తీసుకొని వెళ్ళాలి ఇంకా వేరే పని ఏమీ పెట్టుకోకూడదు ఆ యాగం కూడా సాయంకాలము ఐదు గంటలకు ప్రారంభం అవుతుంది ఐదు నుంచి ఆరు గంటల మధ్య కాలంలో ఆ యాగం అనేటటువంటిది ప్రారంభం అవుతుంది కనుక ఈ యాగంలో పాల్గొనేటటువంటి వాళ్ళు ముందుగానే మీ పేరు మీ గోత్రము మీ నామము మీ నక్షత్రము నాకు వాట్సాప్ చేయాల్సి ఉంటుంది నేను ప్రతి ఒక్కరి కాల్స్ కూడా లిఫ్ట్ చేయలేకపోతున్నానమ్మా చాలామంది మా ఆఫీస్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు కూడా చాలామంది కాల్స్ అటెండ్ చేయలేకపోతున్నారు ఒకవేళ మీకు కాల్స్ అటెండ్ చేయలేకపోతే గనక వాట్సాప్లో మీరు ప్రత్యేకంగా మేము మహాలక్ష్మి యాగం చేయాలనుకుంటున్నాం గురువుగారు మాకు ఏదైనా అవకాశం దొరుకుతుందా ఒకవేళ అవకాశం దొరికితే మాకు రూట్ మ్యాప్ పంపించండి అని చెప్పి మీరు మెసేజ్ పెడితే ఒకవేళ నాకు అవకాశం ఉంది సరే ఒక ఇద్దరు ముగ్గురు తక్కువ పడుతున్నారు అన్నటువంటి సమయంలో మిమ్మల్ని దాంట్లో ఇంక్లూడ్ చేస్తాను అది చాలా మట్టుకు మీరు గుర్తుపెట్టుకోవాలి చాలామంది ఎక్కడా ఎక్కడా అడుగుతున్నారు హైదరాబాద్ పట్టణంలోనే ఉంటుందమ్మా ఈ హైదరాబాద్ పట్టణంలో ఇక్కడ మల్కాజ్గిరి దగ్గర సైనిక్ పురి అని చెప్పేసి ఉంటుంది అంటే ఆ సైనిక్పురిలో సత్యనారాయణ స్వామి దేవాలయం ఉంటుంది అదంతా మిలిటరీ ఏరియా ఆ మిలిటరీ ఏరియాలో సత్యనారాయణ స్వామి దేవాలయం అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఆ సత్యనారాయణ స్వామి దేవాలయంలో సాయంకాలము ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య కాలంలో ఈ యాగం అనేటటువంటిది ప్రారంభమవుతుంది దయచేసి ఒకవేళ మీరు చే రావాలి అని అనుకుంటే గనక వాట్సప్లో నాకు మెసేజ్ పెట్టండి మేమే ఆ వాట్సాప్ మెసేజ్ చూసి మా వాళ్ళు మా ఆఫీస్ వాళ్ళు నా స్టాఫ్లు కానీ నా పిఏ కానీ ఎవరైనా మీకు ఫోన్ చేసి మీకు అన్ని విషయాలు కూడా తెలియజేస్తాడు ప్రతి ఒక్కరు చాలామంది కాల్స్ ఎందుకంటే అపాయింట్మెంట్స్ కోసం కాల్ చేస్తున్నారు అలాగే పగడపు గణపతుల కోసం అందరూ ఒకేసారి కాల్ చేస్తున్నారు కానీ దాంట్లో ఎవరు యాగానికి వస్తున్నారు ఎవరు రావట్లేదు అనే విషయం తెలియడం లేదు కనుక మాకు కన్ఫర్మేషన్ కావాలి అంటే కనుక మీకు క్లారిటీ కావాలంటే కనుక మీరు వస్తున్నారు అనేటటువంటి విషయాన్ని వాట్సాప్ ద్వారా మాకు తెలియ తెలియజేయండి మేమే మీకు కాల్ చేస్తాము అది కూడా మీరు ముందుగా డబ్బులు ముందుగానే పే చేయాల్సి ఉంటుందమ్మా చాలామంది మేము అక్కడికి వచ్చిన తర్వాత ఇస్తాను అంటున్నారు కానీ మీరు డబ్బులు ఇస్తేనే మేము ఇక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేయగలము అలాగే యంత్రాలు ప్రత్యేకంగా మీకు తయారు చేయగలము అవన్నీ కూడా మాకు బాధ్యత బాధ్యత ఉంటుంది కాబట్టి ఓ దాదాపుగా నేను మీ నక్షత్రం మీద యంత్రం తయారు చేయాలంటే నేను ఒక రోజు రెండు రోజులు ముందుగానే వాళ్లకు యంత్రాలు ఇచ్చేసేయాల్సి ఉంటుంది రాగి రేకుల అవన్నీ కూడా ఆ మిషన్ వాళ్ళకి ఎవరైతే ఆ యంత్రాన్ని కట్ చేస్తారో వాళ్ళకి ఇచ్చి వేయాల్సి ఉంటుంది కనుక ప్రత్యేకంగా మీరు ఈ ఈరోజు లాస్ట్ అవకాశం అమ్మా ఈరోజు మీరు చేసుకునే ప్రయత్నం చేయండి రాత్రి వరకు అయినా సరే మా ఆఫీస్ ఈరోజు రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు ఆఫీస్ ఓపెనే ఉంటుంది కనుక మీరు ఒకవేళ బుకింగ్ చేసుకోవాలంటే కనుక మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఏదైనా అనుమానం ఉండి ఏదైనా అర్థం కాకపోతే మాత్రము కాల్ చేసి అడగండి ప్రతిసారి కాల్స్ మాత్రం చేయకండి కేవలం వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టండి ఇంకోటి ఈ యాగంలో పాల్గొన్నటువంటి వాళ్లకు ప్రత్యేకంగా మూడు యంత్రాలు ఇస్తాను అని చెప్పాను అదేమిటి అంటే వ్యాపార అభివృద్ధి యంత్రము ధనాకర్షణ యంత్రము అలాగే సర్వకార్య సిద్ధి యంత్రము ఈ మూడు యంత్రాలు యాగంలో పాల్గొన్నటువంటి వాళ్లకు మాత్రమే ఇస్తాను మామూలుగా రెండు వేల ఐదు వందలు పే చేసినటువంటి వాళ్లకు వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళకి ఏ యంత్రం కావాలి అమ్మా నీకు కార్యసిద్ధి యంత్రం కావాలా వ్యాపారం కోసం వ్యాపార అభివృద్ధి యంత్రం ఏదైనా ఒకే యంత్రం మాత్రం ఇవ్వడం జరుగుతుంది ఆ యంత్రాలు కూడా మామూలుగా వ్యాపార అభివృద్ధి యంత్రం ఇలా ఉంటుంది అలాగే ఇదే సైజులో కూడా వ్యాపార అభివృద్ధి యంత్రం ఉంటుంది అలాగే ధనాకర్షణ యంత్రం అని చెప్పేసి ఈ సైజులో ఉంటుంది ఇంకోటి సర్వకార్య సిద్ధి యంత్రం అనేటటువంటిది ఈ రకంగా చిన్నగా ఉంటుంది ఎందుకు చిన్నగా ఉంటుంది ఇది మనం పర్సులో క్యారీ చేస్తాం కాబట్టి ఇది సర్వక ఇది సర్వకార్య యంత్రం ఎప్పుడు మనతోనే ఉంటుంది కాబట్టి సర్వకార్య సిద్ధి యంత్రం అంటే ఏంటి మనకు ఏ కార్యం కావాలన్నా ఏ కోరిక నెరవేరాలన్నా అలాంటి కోరిక తొందరగా మనం ప్రసన్నం చేసుకోవాలన్నా ఈ సర్వకార్య సిద్ధి యంత్రం ఎప్పుడు మీ దగ్గర అంటిపెట్టుకొని ఉండాలి కాబట్టి ఇది మీకు పౌ పాకెట్లో పెట్టుకోవడానికి ఈ యంత్రాన్ని మీకు ఇస్తున్నాను దీంట్లో ఏ యంత్రం కావాలనుకున్నా ఏ చిన్న యంత్రం కావాలనుకున్నా మీరు రెండు వేల ఐదు వందలు పే చేస్తే కనుక ఈ యంత్రాన్ని ప్రత్యేకంగా మీకు కొరియర్ చేస్తాము ఇంకో విషయం ఏంటంటే కొరియర్ చేసే సమయంలో చాలామంది కొన్ని కొన్ని అడ్రస్లు పెట్టడం మర్చిపోతున్నారు ఎవరికైనా యంత్రం కావాలంటే పూర్తి అడ్రస్ ముందుగా అడ్రస్ ఎలా పెట్టాలి మీ పేరు మీ వీధి మీ డోర్ నంబరు పిన్ కోడ్ పిన్ కోడ్ లేకుండా మీకు ఏ కొరియర్ కూడా రాదు ఈ నాలుగు కంపల్సరీ పెట్టాలి ఇలా పెడితేనే మీ ఇంటికి కొరియర్ చేయడం జరుగుతుంది కనుక ఈ మహాలక్ష్మి యాగం అనేటటువంటిది నేను సంకల్పించినటువంటిది కాదు ఆ తల్లి జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవి నాకు ఇచ్చినటువంటి మహద్భాగ్యంగా నేను అనుగ్ర నేను అనుకుంటున్నాను కాబట్టి నాతో పాటు మీరందరూ భాగస్వాములు అవుతారని చెప్పేసి నేను వీడియోలో చెప్పాను చాలామంది నిజంగా చెప్తున్నాను నా మీద పెట్టుకున్న అభిమానానికి నిజంగా చెప్తున్నాను ఆ తల్లి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించుగాక అలా చాలామంది ఫోన్లు చేశారు దాదాపు ఏం లేదన్నా ఒక ఐదు వందల నుండి ఆరు వందల మంది ఫోన్ చేసి మేము వస్తాము మేము కానీ నేను అందరికీ అవకాశం ఇవ్వలేండి దయచేసి నన్ను ఒకసారి క్షమించండి కేవలం అతి కొద్ది మందికి మాత్రమే నేను అవకాశం ఇవ్వదలుచుకున్నాను ఆ కొద్ది మందిలో నేను సెలెక్ట్ చేసి నేను వాళ్ళకు ఫోన్ చేసి నేనే రమ్మంటాను కాబట్టి మీరు రమ్మన్నటువంటి వాళ్లకు నేను అడ్రస్ ప్రత్యేకంగా నేను గూగుల్ మ్యాప్లో అడ్రస్ పెడతాను ఆ అడ్రస్కి మీరు వచ్చేసి సాయంకాలం ఐదు గంటలకు కాబట్టి ఐదు గంటల వరకు మీరు ఆ ఆలయానికి వస్తే సరిపోతుంది వచ్చినటువంటి వాళ్లకు యజ్ఞంలో ఇంకో విషయం యజ్ఞము అందరూ చేయడానికి అవకాశం ఉండదు చాలామంది యజ్ఞంలో పాల్గొనంటే మీకు ప్రత్యేకంగా హోమకుండం ఇస్తామేమో అని అనుకుంటున్నారు అక్కడ ఉండేది కేవలం ఒకే హోమకుండము ఆ హోమకుండంలో కేవలం ఋత్వికులు అంటే బ్రాహ్మణులు మాత్రమే యాగం చేస్తారు కాకపోతే మీరు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మీకు సంకల్పం చేయిస్తాము గోత్రనామాలు తీసుకుంటాము మీ నక్షత్రాలను అడిగి అక్కడ ప్రత్యేకంగా మీతో కేవలం సంకల్పం పట్టుకు మాత్రమే పూజ చేయించేసి మిగతా హోమ కార్యక్రమం యాగ కార్యక్రమం అనేటటువంటిది అది కేవలం బ్రాహ్మణులు మాత్రమే చేస్తారు అక్కడ ఉండేటటువంటి హోమకుండం ఒకటే హోమకుండం ఉంటుంది మీ అందరూ చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే ఈ యొక్క యాగాలు కొన్ని కొన్ని యాగాలు ప్రత్యేకమైనటువంటి హోమాలు ఋత్వికులు మాత్రమే చేయటానికి అధికారము అందులోను ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి మహాయాగము మహాలక్ష్మీదేవికి బీజాక్షరాలతో చేసేటటువంటి మహాయాగము కనుక దీనికి మంత్రోపదేశము ఉండాలి అలాగే యజ్ఞ సంస్కారం అనేటటువంటిది ఉండాలి యజ్ఞోపవీతం ధారణై ఉండాలి ఇవన్నీ కూడా కేవలము మంత్రోపదేశం గాయత్రి ఇవన్నీ కూడా బ్రాహ్మడికి అర్చకుడికి మాత్రమే ఉంటాయి కాబట్టి మేము చేసిన ఆ పుణ్య ఫలితం అంతా మాకు కాకుండా మీ అందరికీ ధారపోయడం జరుగుతుంది అయ్యో నేను ఇంత దూరం వచ్చాను కదా యజ్ఞంలో పాల్గొనలేదు కదా అనేటటువంటి అనుమానం పెట్టుకోకండి అలా అనుమానం ఉంటే మీరు యజ్ఞానికి రాకండి యంత్రం మాత్రం ఆర్డర్ చేసుకోండి లేదు మేము యజ్ఞం చూసేటటువంటి మహాభాగ్యాన్ని అయినా మేము పొందుతాం అనుకుంటే గనక మీరు వచ్చే అక్కడ కేవలం ఆ యజ్ఞాన్ని కంటితో చూడండి అదే సరిపోతుంది ఆ కంటితో చూసిన యజ్ఞానంలో మీకు సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారు కనిపిస్తుంది అంత ఉత్కృష్టమైనటువంటి తల్లి ఆ యొక్క జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవి ఆ మహాలక్ష్మీదేవి యొక్క యాగానికి ఎలా రావాలి ఎప్పుడు రావాలి అనేటటువంటి అన్ని విషయాలు మీకు చెప్పారమ్మా దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే అప్పుడు మమ్మల్ని అడగండి ఇంకో విషయం మీరు ఎవరైతే యజ్ఞంలో పాల్గొనాలి లేదా యంత్రం కావాలి అనుకుంటున్నారో వాళ్ళు ముందుగానే డబ్బులు పే చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మీకు పే అడ్రస్ పెట్టిన తర్వాత మీకు పేమెంట్ డీటెయిల్స్ వస్తాయి పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సప్ చేస్తే కనుక గనక మీకు ఇవన్నీ కూడా యంత్రాలు కొరియర్ చేయడం జరుగుతుంది రెండు వేల ఐదు వందల రూపాయలకి ఏదైనా ఒకే యంత్రం మీరు ఏ యంత్రం అడిగితే ఆ యంత్రాన్ని మాత్రం మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది అందరూ కూడా గమనించి అందరూ కూడా అమ్మవారి యొక్క మహాలక్ష్మి అమ్మవారికి కృపా పాత్రలు కావాల్సిందిగా అలాగే ఈ యాగానికి చూసినా కానీ చేసినా కానీ ఆ యాగం కంటితో చూసినా కానీ అమ్మవారి అనుగ్రహం మీ అందరికీ కలుగుతుంది మీ అందరికీ కూడా రుణ బాధలు తొలగిపోవాలి అప్పుల బాధలు తొలగిపోవాలి అనారోగ్య సమస్యలు తొలగిపోవాలి కష్టాలు ఇబ్బందులు అన్నీ తొలగిపోవాలని మీరు వచ్చినా రాకున్నా నా వీడియోస్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా అవన్నీ కూడా దూరం కావాలని చెప్పేసి ఆ తల్లిని నేను నా తరఫున మనస్ఫూర్తిగా మీ తరఫున నా తరఫున ఆ తల్లిని నేను వేడుకుంటున్నాను మీరు ఎవరూ కూడా రాలేదని చెప్పి బాధపడకండి మీ తరఫున నేను చేస్తానమ్మా నాకు వచ్చే పుణ్యం కూడా మీకే ధారపోస్తాను మీరందరూ సంతోషంగా ఉండాలి మీరందరూ ఆనందంగా ఉండాలి ఎందుకంటే నన్ను ఫాలో అవుతున్నారు నన్ను ఎంతో మీ బిడ్డలాగా భావిస్తున్నారు చాలా చాలా సంతోషము అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాదులు ఐశ్వర్యాదులు భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి ఆ మహాలక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ